ఏంటిది, నేను 2 సంవత్సరాల క్రితం వచ్చిన ఊరేనా? ఇంతకుముందు ఎట్లుండే అసలు? ఓ, అది గుర్తు తెచ్చుకుంటేనే ఊళ్ళంతా ఎలానో ఉంది. ఎలాగైనా ఈరోజు ఈ ఊరంతా తిరిగి చూడాలి. పద బాబు బండిది. నమస్తే అమ్మా. నమస్తే అండి. నా పేరు పరమేష్. నేను పూరిపాక ముత్తేవర్ ఇంటికి వస్తున్నాను. అవునా? సరే చెప్పండి. నేను 2 సంవత్సరాల కింద వచ్చానమ్మా. ఇప్పుడు వస్తున్నాను మళ్ళీ ఊరికి. ఈ ఊరు చాలా నీట్గా ఉంది. ఇంతకుముందు వచ్చినప్పుడు పెంట కుప్పలు, చెత్త కాగితాలు మొత్తం ఊరు మొత్తం ఉండేది. ఇప్పుడు వచ్చినప్పుడు చెట్లు నీట్గా పెట్టారు. ఇరువైపుల చెట్లు కట్ట మీద ఇరువైపుల చెట్లు నాటారు. రోడ్లు నీరే చేశారు. ఇంతకుముందు గుంటలు ఉండేది ఊర్లో గిట. ఆ గుంటలు కూడా పూర్తిగా ఎక్కడ నీరు గిట వానకాలం వస్తే నీరు గిట ఆగబోయేది ఆగుతలేవు. మీ ఊరు చాలా బాగుంది. దీనికి కారణం ఏంటి? ఈ బుట్టలు ఏంటి? ఇంతకుముందు ట్రాక్టర్ వస్తే దాంట్లో ఏం పోశారు? పల్లె ప్రగతి కార్యక్రమంలో గత 2 సంవత్సరాల క్రితం మా గ్రామ సర్పంచ్ గారు ఊరు మొత్తం డబ్బాలు పంచడం జరిగింది. గ్రీన్ డబ్బల తడిచట్టం ఉపయోగిస్తాం, బ్లూ డబ్బల పొడి చట్టం ఉపయోగిస్తాం. తడిచెత్త అంటే ఏంటి? పొడి చెత్త అంటే ఏంటమ్మా? తడిచెత్త అంటే పండ్ల తొక్కలు, వేస్ట్ అయిన అన్నం, కూరగాయ ముక్కలు తడిచెత్త అంటే ఇందులో వేస్తాం. పొడిదంటే ఇందులో ఆకులు, డిస్పోలు, వేస్ట్ అయిన గ్లాసులు ఇందులో వేస్తాం అండి. చెత్త అంతా ఎక్కడ పోస్తారమ్మా? గ్రామ పంచాయతీ ట్రాక్టర్ రోజు మా ఇంటి ముందుకు వస్తుందండి. తడిచెత్త, పొడి చెత్త వేరువేరుగా ట్రాక్టర్లో పోస్తుంటాం. చెత్త అంతా ఎక్కడ పోస్తారమ్మా? చెత్తను తీసుకుపోయి చెట్టులో పోసి తడి చెత్తను పూసి చెత్తను వేరు చేసి ఎరువును తయారు చేసి మనం పెట్టిన మొక్కలకి ఉపయోగిస్తాం. మీ ఊరు చాలా బాగుందమ్మా. మీ ఊరు లాగానే మా ఊరు గిట్ట బాగు చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. పోయేస్తానమ్మా. చీపురు పట్టు చెత్తని నెట్టు, స్వచ్ఛ భారత్ నీ పట్టు, ప్రగతికదే నీ తొలి మెట్టు.